రెడీయా? రెడీయే. నువ్వు రెడీ, నువ్వు రెడీ ఉండాలి, నేను రెడీయే. ఎప్పుడు చల్ల చల్లటి కాఫీ కదా, అందుకే ఇలా వణికినట్టు ఎఫెక్ట్ ఇస్తున్నాను అన్నమాట. ఓకే, సో చల్లటి కాఫీ అని చెప్పి డైరెక్ట్ కలుపుకోవడం కాదు, స్టవ్ అంటించుకోవాలి. ఓ, స్టవ్ వాడుతున్నావు అన్నమాట. ఎస్, వాడకం మన వాడకం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. నీళ్ళు ఇవ్వండి. ముందుగా స్టవ్ అంటించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం నీళ్ళు వేసుకున్నాం చాలు. నీళ్లు పాలు సమపాళ్ళలో ఉండాలి, అప్పుడు ఆ కాఫీ రుచిగా ఉంటుంది. నీళ్ళు ఎక్కువైపోయినాయి అనుకోండి, పాలు వేస్తున్నాం, మళ్ళీ సమపాలు ఏంటి? మనం కొనుక్కున్న పాల్లో ఎలాగో వాటర్ యాడ్ అయి ఉంటుంది, మళ్ళీ సమపాలు ఎంత అని. సమపాలు, వాట్ ఈస్ సమపాలు? This one and this one. Okay. Oh, this line. This line goes to this one. This one goes to down. Balance. No line. That's not samapallu. Okay. నీకు అర్థమైంది కదా? అర్థమైంది. ఇప్పుడు నీళ్ళు బాగా సలసల మరిగిన తర్వాత కాఫీ పొడి వేసుకో. కాఫీ పౌడర్ వేసుకోవాలి, అక్కడ ఉంది. ఓకే, ఈ కాఫీ ఉదర్ హై. ఈ కాఫీ పొడేనా? ఆ yes, that coffee పొడి. And this spoon. దట్ కాఫీ పొడి. మరి అక్కడ కూడా ఉందిగా కాఫీ పొడి. ఇది కోకో పౌడర్. కోకో పౌడర్ ని మనం తర్వాత ఏం చేయాలి అనేది నేను చెప్తాను. సో దట్ కాఫీ పౌడర్ ఓపెన్ బౌల్ అండ్ టేక్ స్పూన్ అండ్ పుట్టిన. పర్లేదు మార్గం, మన మాతృభాష తెలుగులోకి వచ్చే. ఓకే, కొంచెం కాఫీ పౌడర్ వేసుకుందాం. ఇలాంటి స్టీల్ బౌల్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఇది కూడా తొందర తొందరగా వేడైపోతుంది. మీరు తెలియక ఏ కమాన్ ఆమె వేరే వనిత అని చెప్పి పట్టుకున్నారు అనుకోండి, సరక్కుని. మా గురువుగారు చాలాసార్లు ఖాళీ ఖాళీ బూడిదయ్యానా? కాదు, బూడిదయ్యానా అన్న అంటావు కదా, ఇష్టం వచ్చినట్టు అనేస్తున్నావు నువ్వు అనేవాళ్ళు నేను పడేదాన్ని. అయ్యో, మీరు చాలా టేక్ ఇట్ ఈజీ పర్సన్ కదా, మీరు పట్టించుకోరు. చాలా అంటే చాలా. సో కొంచెం పంచదార, మా గురుగారు ఎక్కువ తాగుతారు, షుగర్ పేషెంట్ అయినా సరే అన్నీ నా మీదనే, అసలు మొత్తం నా మీద నెట్టాయి మొత్తం. ఓ పంచేయి, నీకు ఆకలేసినా కూడా మా గురువుగారికి ఆకలేస్తుంది, సో అందుకే కొంచెం ఎక్కువ తింటారు, ఎక్కువ ఇచ్చేస్తారు. నీ దిష్టికే నేను ఈ మధ్య చాలా సన్నబడిపోయి దగ్గర సన్ స్ట్రోక్ లో కింద పడిపోయి ఇలా అయిపోతున్నాను నేను. నీళ్ళు పోసి దాంట్లో కొంచెం కాఫీ పౌడర్ వేసుకున్నాం, అది మరిగిన తర్వాత కొంచెం పంచదార పోసుకున్నాం. ఇప్పుడు పాలు పోసుకోవాలి, కొంచెం మరగనివ్వండి. సో సేమ్ రెగ్యులర్ కాఫీ ఏం చేస్తామో అలా తయారు చేస్తున్నాం. సో తర్వాత దాన్ని చిక్కటి చల్లని కాఫీగా మార్చుకుందాం. మరిగింది సలసల. ఓకే, ఇప్పుడు ఈ పాలు పోస్తాను, ఇవి సరిపోవు, మీరు పాలు తీసుకురావాలి. ఆల్ రైట్. ఓకే, సో తర్వాత మనం పాలు పోసుకుందాం. పాలను మనం చాలా జాగ్రత్తగా చేసుకో, అంటే సమ్మర్లో కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే కొంచెం బయట పెట్టినా సరిపోదు. సో తొందరగా విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో విరిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఇమీడియట్గా వెళ్ళి అలా అలా అని ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చి బాగా చల్లగా అయిపోయిన పాలు, కొంతమంది ఆ ప్యాకెట్లు తీసుకెళ్ళి డిఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, అదంతా ఆ డిఫ్రిడ్జ్లో ఐస్ ఎలా ఉందో ఈ ప్యాకెట్ కూడా ఐసులు తయారైపోద్ది అనమాట. దాన్ని తీసుకొచ్చి లేడీస్ వెపన్స్ ఉంటాయి కదా, పప్పు గుత్తే అప్పడాలు కర్రా, అవి ఎట్టు కొడుతూ ఉంటారు అనమాట. పైన కవర్ అంతా ఊడిపోయి అది ఐస్ క్రీమ్లో బయట చిందుతుంది, అందుకని జాగ్రత్త. అంటే మరి అంత డిఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి నీళ్ళల్లో పెట్టాలి. దాంట్లో పెడితే అది నీట్గా మళ్ళీ పాల్ యాజ్ ఇట్ ఈస్ అయిపోద్ది, అప్పుడు వాడుకోవాలి, కొంచెం టైం పడుతుంది. ఓకే, అయిపోయింది, కంగారు పడకండి. మీకు అద్భుతమైన చిక్కటి చల్లని కాఫీ చేసుకోవాలి. ఓకే, సూపర్. భలే, ఎలా చిన్నప్పటి నుంచి ఇంత షార్ప్? అంటే చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి, నేను శిష్యుడిగా మారిన తర్వాత షార్ప్గా అయ్యారేమో అని. నీలాంటి శిష్యులను 100 మందిని చూశాను నేను, 100 మందిని తీర్చిదిద్దాను. కానీ మీలాంటి గురువు మాత్రం ప్రపంచంలో ఒక్కలే ఉంటారు. వెరీ గుడ్. ఆ మాత్రం ఐడెంటిటీ చాలా నాకు. పోయిడని అనుకున్నారా? ఓకే చాలు, మీరు ఎక్కువ వేస్తే మరి బ్లెండ్ చేయలేరు. ఓకే, సో మీకు బాధ్యతలు తక్కువ వేద్దామని డిసైడ్. ఐస్ కూడా వేసేద్దాం. వేసేద్దాం. తర్వాత కోకో పౌడర్, కోకో పౌడర్ కూడా ప్యాకెట్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లో వెళ్ళి తెచ్చుకొని రెడీగా తీసుకొని హ్యాపీగా ఇంట్లో పెట్టుకొని కావాల్సినప్పుడల్లా రకరకాల ఓన్లీ కాఫీలకే కదా ఇంకా చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు కోకో పౌడర్ని. ఆ స్పూన్ తీసుకోవాలి. ఎస్ ఎస్, మీరు అద్భుతం అండి. స్పూన్లో వాడకం తగ్గిస్తున్నాను బాగా, ఎప్పుడు ఫీల్ అవుతున్నావుగా నువ్వు. సో ఈ కోకో పౌడర్ ఇందులో కొంచెం యాడ్ చేస్తాం. ఆల్రెడీ కాఫీని మరింత చిక్కగా తయారు చేస్తున్నాం అన్నమాట. సో కాఫీ ఆల్రెడీ చిక్కగానే పెట్టుకున్నాం, ఇంకా చిక్కగా. సో ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్. సో ఫ్రెష్ క్రీమ్ కూడా మనకి సూపర్ మార్కెట్లో ఫ్రెష్గా హ్యాపీగా దొరుకుతుంది. సూపర్ మార్కెట్లోనే కదా, ఏదైనా షాప్లో తెచ్చి హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడల్లా యూజ్ చేసుకోవచ్చు. ఇదే పెట్టేనా స్పూన్? ఇది పెట్టేస్తే ఇదంతా రెయ్యి తర్వాత వాడడానికి ఏమన్నా ఇది అవుతుంది. అదే, ఇది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏది అవ్వకుండా అది కొంచెం సరిపోతుంది. తర్వాత చాక్లెట్ సిరప్. చాక్లెట్ సిరప్ ఫైనల్గా మనం డిజైన్లు వేసుకుంటాం చూసారా, అదే
దీనికంటే ఇంత పెద్దదా? ఓకే, డిజైన్ వేసేటప్పుడు ఉపయోగపడచ్చు. దాన్ని కూడా కొంచెం కొంచెం వేద్దాం, కొంచెం పైన డిజైన్కి వాడదాం. ఓకే, సో ఐస్ క్యూబ్స్ కూడా వేసేద్దాం. అవి అందులో మెల్ట్ అయిపోయి అన్ని వేసేయచ్చుగా. చక్కగా చిక్కగా చల్లగా సరిపోతాయి అంటారా? అన్ని వేసేయచ్చు అంటారు నన్ను అడిగితే. మీరు అన్నందుకన్నా ఒకటి మిగిల్చుతా. షుగర్? షుగర్ నేను కాఫీలోనే వేస్తాను కాబట్టి అవసరం లేదు. కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మరింత తీయగా, అంతకు మించిన తీయదనం కావాలి అనుకుంటా. ఆపండి. ఓకే, మా గురుగారు అలా కాసేపు బ్లెండ్ చేసి ఆ నురుగల కక్కెలా తయారు చేస్తారు, మీరు అలా చేస్తూ ఉండండి. ఓకే, చక్కని చిక్కని చల్లని కాఫీ, మూడు చా 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 కాఫీ అని అనుకోవచ్చు. బ్లెండ్ చేసేసా? బ్లెండ్ చేశారు కదా, సూపర్. అదే అదే చేత్తో అలా వెనక్కి వెళ్ళి ఫ్రిడ్జ్లో మంచి ఐస్ క్రీమ్ ఉంది తీసుకురండి. సో మనం ఏ ఐస్ క్రీమ్ అయినా వాడచ్చు. అంటే ఇక్కడ చాక్లెట్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నాం అనుకోండి, కాఫీ అది ఒకే కలర్లో అయిపోద్ది కాబట్టి. సో డిఫరెంట్ కలర్ అయితే రుక్కు కూడా బాగుంటుంది కాబట్టి వెనీలా కానీ, బటర్ స్కాచ్ కానీ, స్ట్రాబెరీ కానీ ఏదైనా ట్రై చేయండి. మనం వెనీలా వెనీలా ఐస్ క్రీమ్ రెడీయా? కొంచెం గట్టిగా ఉంది, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. అచ్చా, ఫ్రిడ్జ్లో పెట్టమంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారా? ఎస్. మీరు సూపర్ అండి. చక్కని అన్నాం కాబట్టి చిక్కని చల్లని బాగా వద్దులే. వావ్. అంటే నీకు ఎక్కువ ఐస్ క్రీమ్ వేసుకున్నా తక్కువ వేసినా ఏంటి? ఈ కాఫీ తీసుకోవచ్చు కదా. అదే తీసుకుంటాను. ఎందులో అయితే ఎక్కువ ఉందో ఐస్ క్రీమ్ అదే తీసుకుంటాను. దీని తర్వాత కాఫీని ఇప్పుడు ఇంకా మన టీం అందరికి తయారు చేయొచ్చు. చాలా అయింది. అవును, భార్గవ్ కింద మీద పడేస్తున్నాడు ఈ మధ్య. అసలు అన్ని డబల్ పనులే చేస్తున్నాడు. డిసిప్లిన్ ఎంత నేర్పించినా మనం నేర్పించడం కాదు, వాళ్ళల్లో ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలి నేర్చుకోవాలని. వాకే వాకే. ఓకే, ట్రే ఆగండి. మీరే కాదు నాకు ఊపిరి సినిమాలో కార్తీక్ కూడా గురువే డిజైన్లు వేయడంలో. చిన్నది ఏమేస్తాం అబ్బా? ఐస్ క్రీమ్ మీద పోయి కనిపిస్తుంది. సర్కిల్ చూడదామే. సర్కిల్ లేదా స్టార్ ఏదో ఒకటి. దాన్ని ఏమంటారు, గెస్ట్ చేస్తూ ఉండండి. గెస్ట్ చేయడానికి సంవత్సర కాలం సరిపోదేమో అనిపిస్తుంది. అదేంటో వెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళని కూడా గెస్ట్ చేయమని చెప్పాలి. అడగచ్చు. ఏ జంతికలు వేద్దాం. సో చిన్నప్పుడు ఇలా జంతికలు వేస్తారు కదా, జిలేబీ జంతికలు ఆల్మోస్ట్ అన్ని ఒకలాగా ఉంటాయి కదా. భార్గవ్ డెకరేషన్ చేయాలి అంటే కాఫీ చేసేసినంత టైం పడుతుంది అనమాట. కాఫీ లోపల నేను 3-4 కాఫీలు చేసేసేస్తాను. మీరు గ్రేట్ కదా, అంటే మీరు కారా అయ్యారు. ఓకే, నువ్వు కాబా అవ్వబోతున్నా. ఓకే, చూసారు కదా చక్కని చిక్కని చల్లని కాఫీ. మరి ఇది తాగి రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చిక్కని చక్కని చల్లటి కాఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఇన్స్టంట్ కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1 కప్పు, పంచదార 1 టేబుల్ స్పూన్, వెనీలా ఐస్ క్రీమ్ 3 స్కూప్స్, ఫ్రెష్ క్రీమ్ 2 టేబుల్ స్పూన్లు, చాక్లెట్ సిరప్ 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ 3, కోకో పౌడర్ 1 టేబుల్ స్పూన్. చిక్కని చక్కని చల్లటి కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా కాఫీ పాట్ పెట్టి అందులో నీళ్లు పోసి కాఫీ పౌడర్, పంచదార, పాలు పోసి కాఫీ పెట్టుకోవాలి. ఆ కాఫీ చల్లారిన తర్వాత బ్లెండర్లో వేసి కోకో పౌడర్ వేసి, ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసి, చాక్లెట్ సిరప్ వేసి, ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ కప్లోకి తీసుకుని ఐస్ క్రీమ్ వేసుకుని ఆ పైనుంచి కాఫీ మిశ్రమం కూడా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కని చక్కని చల్లటి కాఫీ రెడీ.